రాగానే గుర్తుకు వచ్చేది చక్కెర కర్మాగారం. అలాగే ఉయ్యూరులో ఉత్సవాలు అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది వీరమ్మ తల్లి తిరునాళ్ళు. ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి నాడు ప్రారంభమై 15 రోజుల పాటు అంగరంగ వైభవంగా అమ్మవారి తిరునాళ్ళు జరుగుతాయి. వీరమ్మ తల్లి ఎంతో మహిమాన్విత శక్తిగల తల్లి. కొలిచిన వారికి కొంగు బంగారమై కోర్కెలు తీర్చే కల్పవల్లి. అంతటి మహిమాన్విత శక్తిగల తల్లి జీవిత చరిత్రను ఇంతకు ముందు ఎవ్వరు కని విని ఎరుగని రీతిలో నాటక రూపంలో చూపించబోతున్నారు. శ్రీ ఎంకే గ్రూప్స్ వారి శ్రీ ఎంకే డాన్స్ అకాడమీ చిన్నారు. సుమారు 500 సంవత్సరాల క్రిందట జరిగిన యథార్థ భక్తి గాథని ఇప్పుడు మీ కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారు మా చిన్నారులు. ఇది ఏ ఒక్కరిని ఉద్దేశించినది కాదని తప్పు ఒప్పులేమైనా ఉంటే క్షమించి మా చిన్నారులను ఆశీర్వదించగలరని కోరుచున్నాము. ముఖ్య పాత్రలు: వీరమ్మ తల్లి తండ్రిగారు పరశురామయ్య, తల్లి పార్వతమ్మ, మేనత్త చెల్లమ్మ, మేనమామ చలమయ్య, ఊరి కరణం సుబ్బయ్య, సుబ్బయ్య బావమరిది గురుజాడ సీతయ్య, వీరమ్మ భర్త కనక చింతయ్య, మరిది భోగయ్య, తోడికోడలు అచ్చమ్మ, ఊరు పెద్ద జమీందారు గారు, గోల్కొండ నవాబు గారి ప్రతినిధి జిన్నా సాహెబ్ గారు. ఇప్పుడు కథలోకి వెళదాం. ఏమిటి పార్వతి, మనకు పెళ్ళయి నాళ్ళైనా సంతాన భాగ్యమే కలగలేదండి. ఎన్ని సిరి సంపదలు ఉన్నా పసిపిల్లలు కేరింతలు ఉంటేనే కదా మన ఇల్లు కలగలలాడుతుంది. మనకు ఆ భాగ్యం కలగాలంటే ఏం చెయ్యాలో ఎవరినైనా సలహా అడుగుదామా అండి? నువ్వు చెప్పింది అక్షర సత్యం. ఇన్ని సిరి సంపదలు ఉన్నా సంతానం లేని లేటు మనల్ని బాధ పెడుతూనే ఉంది. తప్పక ఎవరినైనా సలహా కనుక్కుందాం. చెప్పండి చెప్పండి పంతులు గారు. ఆహా, ఎవరు పరశురామయ్య గారు? ఏమిటండి చెప్పండి, ఏమి లేదు పంతులు గారు, కూర్చోండి. ఏం లేదు పంతులు గారు, మాకు సంతానం కలగలేదనే విషయం మీకు తెలిసిందే కదా. ఆ బాధ మమ్మల్ని రోజు రోజుకు కృంగతీస్తుంది. సంతానం కలగాలంటే ఏం చేయాలో కాస్త సలహా ఇవ్వండి పంతులు గారు. మీరేం విచారించకండి పరశురామయ్య గారు, నేను మాకు పరిష్కారం రావడం చెప్తాను. ఆ పరమశివుని రూపం 3 సోమవారాలు ఊమేశ్వరంతో ఆచరిస్తే మీకు తప్పక సంతాన భాగ్యం కలుగుతుంది. అలాగే పంతులు గారు, ఎప్పుడు చేద్దామంటారు సెలవు ఇవ్వండి? రేపు సోమవారం పవిత్రమైన రోజు, రేపే చేద్దాం. వ్రతానికి కావలసిన ద్రవ్యాలు ఇప్పుడు రాసి ఇస్తాను, తెప్పించండి. ఇలా కూర్చోండమ్మా, ఆ పరమశివుని విగ్రహం నాటి పెట్టుకుని పసుపు కుంకుమ అక్షింతలు పూలతో పూజ మొదలు పెట్టండమ్మా.
मरण विष्णु भगवान चंद्र पूज पूर्ण हय हे सर्वोपाध्याय ఆడబడుచు నవ్వాలి నూరేళ్ళు
మా కంటి పాపలా ఉండాలి వెయ్యేళ్ళు ఆ పాపకు వేవిళ్ళై పసి పాపలలో గిళ్ళై ఆ పాపకు వేవిళ్ళై పసి పాపలలో గిళ్ళై ఈ తండ్రిని కాతగ చేయాలమ్మా హరిచందనాల సిరి లక్ష్మీదేవి సీమంత మాడినమ్మ ఆ సిరిగల కొమ్మను అమ్మను కమ్మని దీవించరమ్మ నవ్వుతుంటే మా ముచ్చట కోరికలే ఆ నెలలై మోస్తుంటే పూలు పరిచేనా సిరిమూవల అడుగులకు దండలు కట్టేనా నా గుండెల ఊపిరితో బుగి బుగి అడుగుల మనవడితో నే చెడుగుడు ఆడేనా బుజి బుజి రేకుల బుజాయితో నా ముద్దులు తీరేనా హరిచందనాల సిరి లక్ష్మీదేవి సీమంతమాడినమ్మ ఆ సిరిగల కొమ్మను అమ్మను కమ్మని దీవించరమ్మా ఏమండి మన బిడ్డ చందమామలా ఉంది కదండి అవును పార్వతి మన పాపకు ఏం పేరు పెడదాము ఆ పరమశివుని అనుగ్రహంతో పుట్టింది కాబట్టి శివ వీరమ్మ అని పెడదామండి చాలా బాగుంది అదే పెడదాము పంతులు గారికి కబురు పెడదామా పెడదామండి ఏమిటి వరసరామయ్య గారు కబురు పంపారు పంతులు గారు మాకు పాప జన్మించిందండి మంచి ముహూర్తం చూసి కాస్త బాసాలు చేద్దామని అదింత భాగ్యం ఇప్పుడే చెప్తాను ఎల్లుండి గురువారం భారసాలక ముహూర్తం చాలా దివ్యంగా ఉందండి సరే పంతులు గారు మీరే జరిపించాలి అలాగేనండి పాపకు ఏం పేరు నిర్ణయించారు ఆ పరమశివుని అనుగ్రహంతో పుట్టింది కదా అందుకే శివ వీరమ్మ అని పెడదాం అనుకుంటున్నాం ఏమంటారు పంతులు గారు చేద్దాము అయితే ఇదిగో ఈ ఉంగరంతో ఆ బియ్యంలో శివ వీరమ్మ అని రాయండి అలాగే ఆ పాప చెవిలో మూడు సార్లు శివ వీరమ్మ శివ వీరమ్మ శివ వీరమ్మ అని చెప్పండి తల్లికి ఉయ్యాల 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 వీరమ్మ తల్లికి ఉయ్యాల పంతులు గారు దక్షిణ స్వీకరించి మా బిడ్డను ఆశీర్వదించండి పాప ముఖంలో తేజస్సు ఉట్టి పడుతుంది పాపం ఈ వంశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తుందండి దీర్ఘాశ్వాహి బాబా మరి సెలవ Thank you.
తల్లి వీరమ్మకు చూస్తుండగానే ఐదేళ్లు వచ్చాయి మన పాపను బడిలో చేర్చుతామా అలాగేనండి అమ్మా వీరమ్మ ఇలా రా తల్లి ఏంటి నాన్నగారు పిలిచారు ఏం లేదు తల్లి నిన్ను బడిలో చేర్చుతాం అనుకుంటున్నాను చక్కగా చదువుకుని మంచి పేరు తెచ్చుకోవాలి పెద్దల పట్ల గౌరవంగా నడుచుకోవాలి తోటి వారితో స్నేహంగా మెలగాలి తల్లి సరే నాన్నగారు మీరు చెప్పినట్లే ఉంటాను సరే మరి బడికి బయలుదేరదామా సరే నాన్నగారు నమస్తే పరశురామయ్య గారు బాగున్నారా ఏమిటి ఇలా వచ్చారు ఏం లేదండి మా పాపని బడిలో చేద్దామని చెప్పి వచ్చామండి అలాగేనండి నేను చూసుకుంటాను మీరు వెళ్ళిరండి ఈరోజు సతీ సావిత్రి కథ చెప్పుకుందామా అలాగే పంతులు గారు పూర్వకాలంలో సతీ సావిత్రి అనే ఒక మహా పతివ్రత ఉండేది ఆవిడకు భర్త పట్ల గౌరవం ప్రేమ చాలా అధికంగా ఉండేవిరా అయ్యా చింతయ్య అయ్యా బోగయ్య ఇలా రెండయ్య ఏమిటి నాన్నగారు మీ మేనమామయ్య గారి ఇంటికి పెడుతున్నాము పనులన్నీ మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే నాన్నగారు మన బిడ్డకు 8 ఏళ్ళు వచ్చాయి మనం మన పిల్లకు వివాహం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది ఒక చక్కని సంబంధం చూడాలి ఏమంటావు అవునండి మీరన్నది నిజమే ఒక మంచి సంబంధం చూడండి ఇంతలో కడియో నుండి ఉయ్యూరు నుండి బయలుదేరినటువంటి చెల్లమ్మ చలమల్ల కడియో చేరుకున్నారు రండి రండి చెల్లమ్మ ఇప్పుడేనా రాక కూర్చోండి ఏమిటమ్మా అంతా బాగున్నారా అంతా బాగున్నామన్నయ్య మీరు వదిన ఎలా ఉన్నారు అంతా కుశలమేనమ్మా అత్తయ్య మామయ్య బాగున్నారా బావగారు వాళ్ళు ఎలా ఉన్నారు నా తల్లి ఎంత పెద్దదాని అయ్యా బంగారు బొమ్మలా ఉన్నావు అన్నయ్య ఏమిటమ్మా చెల్లమ్మ నిన్ను ఒక మాట అడగాలని అనుకుంటున్నాను ఏమిటమ్మా మీ ఇంట్లో రత్నం కనిపించింది అది నాకు మీ బావగారికి కావాలి నువ్వేమంటావు అన్నయ్య మీ పుట్టింటిలో నీకు మొహమాటం ఎందుకు చెల్లమ్మ నాకు తెలియకుండా రత్నం ఎక్కడిది ఉంటే తప్పక తీసుకోమ్మా నా మేనకోడలు వినయ విజేతలు నడవడి మమ్మల్ని ముగ్గురి చేశాయి ఆ రత్నం మా ఇంటి పెద్ద కుమారుడు కనక చిన్నయ్యకు ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాము నువ్వేమంటావు అన్నయ్య మేము వీరమ్మకు సంబంధాలు చూద్దామని అనుకుంటున్నాము 8 ఏళ్ళు వచ్చాయి కదా బుద్ధివంతుడు గుణవంతుడు అయినా నా మేనల్లుణ్ణి నా బిడ్డకిస్తానంటే కాదనేది ఏముందమ్మా అంతా దైవానుగ్రహం తప్పక జరిపిద్దాం కానీ మా ఊరి దేవాలయంలోనే వివాహం జరిపించాలి రేపే పంతులు గారి దగ్గరకు వెళదాము బావగారు సరే బావగారు ఇలా కూర్చోండి ఏమి లేదు పంతులు గారు నా బిడ్డ శివవీరమ్మను ఉయ్యూరు వాస్తవ్యులు పారిపూడి వంశీయులైనటువంటి నా మేనలకు ఇచ్చి వివాహం చేయడానికి ఉభయలో నిర్ణయించుకున్నాము మీరే ఒక మంచి ముహూర్తం సూచించాలి జ్యేష్ఠ శుద్ధ దశమి తొలిచాపు గడిచిన పిమ్మట వివాహ సుఫలంగా ఉంది దాన్ని కాయించేద్దాం పరశురామయ్య గారు అలాగే పంతులు గారు సెలవు చెల్లమ్మ పంతులు గారు మంచి ముహూర్తం పెట్టారమ్మా అలాగా అన్నయ్య చాలా సంతోషం సరే అన్నయ్య
మరి మేము బయలుదేరుతాము, పెళ్లి ముహూర్త గడియలకు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేస్తామన్నయ్యా. సరే చెల్లెమ్మ, క్షేమంగా వెళ్ళి నా బంగారండమ్మా. ఇక చెప్పేదేముంది, శ్రీ కనక చింతయ్య వీరమ్మల వివాహం అంగరంగా వైభవంగా మరి కాసేపట్లో జరగబోతుంది. అయ్యా కనక చింతయ్య, ఇంకా చిన్నపిల్ల ముక్త వయసు వచ్చాక పాత్రానికి పంపిస్తాం. అలాగే బావగారు ఇష్ట ప్రకారమే చేద్దాము, మేము బయలుదేరుతాము. చెల్లమ్మ చెల్లమ్మ, ఏంటండి పిలిచారు? మరేమిలే చెల్లమ్మ, మన భోగయ్యకు మంచి సంబంధం వచ్చింది, వివాహం జరిపిద్దాం. సరేనండి, అలాగే జరిపిద్దాం. ఇంతకు ఎవరండి అమ్మాయి? పేరు అచ్చమ్మ, మన పొరుగురు సోమయ్య గారి అమ్మాయి. అవును పార్వతి, అయితే ఈ శుభవార్త చెల్లమ్మ వాడికి కూడా చెప్పి ఒక మంచి రోజు చూసి వీరమ్మను కాపురానికి పంపిద్దాం. అలాగేనండి. చెల్లమ్మ చెల్లమ్మ, అన్నయ్య రండియ్య కూర్చోండి. అంతా కుశలమేనా అన్నయ్య? కుశలమేనమ్మా. నీకు ఒక మంచి శుభవార్త తెచ్చానమ్మా, నీ మేనకోడలకు యుక్త వయసు వచ్చింది, తనని కాపురానికి పంపడం తల్లిదండ్రులుగా మా బాధ్యత కదమ్మా, అందుకే మిమ్మల్ని తీసుకువెళ్దామని వచ్చానమ్మా. మంచి శుభవార్త తెచ్చావన్నయ్య, ఏమండి ఏమండి? ఏమిటి చెల్లమ్మ? మా అన్నయ్య కడియం నుండి వచ్చారండి, మన వీరమ్మను కాపురానికి పంపిస్తారటండి, మనం వెంటనే బయలుదేరదామా అండి? అట్లాగే అట్లాగే వెళదాము, మన బంగారు వీరమ్మ తెచ్చుకోవడానికి ఇంకెందుకు ఆలస్యం, వెళదాం పద. లోపలికి రండి, కూర్చోండి వదినమ్మా. వీరమ్మా అత్తమామలు అత్తగారిని తీసుకెళ్ళడానికి మీ అత్తమామలు వచ్చారమ్మా. నమస్కారం అత్తయ్య. నమస్కారం మామయ్య. అనుకోవద్దు మెలగా, భర్తతో ప్రేమగా నడుచుకోవాలి, తోటి వారితో స్నేహభావంతో నడుచుకోవాలి. అలాగే నాన్నగారు. అమ్మ వీరమ్మ ఆడదానికి ప్రాణం కన్నా శీలం ముఖ్యం తల్లి, భర్తను తప్ప పరాయి పురుషుణ్ణి తలెత్తైనా చూడకు, పుట్టినింటికి పెట్టినింటికి మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి, నీకంతా మంచే జరుగుతుంది, ఆ పరమేశ్వరుని ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. నేను అలాగే అమ్మా, అలాగే నన్ను ఆశీర్వదించండి. ఆ విధంగా
తల్లి వీరమ్మను మన ఉయ్యూరు గ్రామానికి తీసుకొస్తున్నారు. మజ్జిగుంటే పోస్తావా? ఇంటి పనులన్నీ పూర్తయ్యాయా? అయినా నీకేంటమ్మా చెల్లమ్మ, మీ వీరమ్మ ఎంతో చక్కగా ఇంటి పనులన్నీ పూర్తి చేస్తుంది. చాలా తెలివైనది, చురుకైనది. వెనకాల మాటలు వింటున్నటువంటి అచ్చమ్మ చిన్న కోడలు మూతి విరుపుతుంది, చూస్తూనే ఉండుంటారు. ఆనాటి కాలంలో కూడా ద్వేషభావాలు ఉన్నాయి. మీ అమ్మ నాన్నలకు నేనంటే ప్రేమే లేదు, మీ వదినమ్మ వీరమ్మ అంటేనే ప్రేమ. అందరూ ఆమెనే మెచ్చుకుంటున్నారు. ఎంతైనా తను మీ వేణ కోడలు, నేనేమో బయటదాన్ని కదండి. అచ్చమ్మ అలా ఎన్నటికీ కాదు, అమ్మ నాన్న అలా ఎప్పుడు ఆలోచించరు. పైగా వదినమ్మపై అసూయ పడకుండా తనలా అందరితో మంచిగా ఉండడం నేర్చుకో. ఆమె నాకు తల్లితో సమానం. మన ప్రవర్తన బట్టే ఎదుటి వారి ప్రవర్తన కూడా ఆధారపడి ఉంటుంది. ప్రేమ ఆప్యాయతలు ఇచ్చిపుచ్చుకోవాలచ్చమ్మా. మీరు కూడా మీ వదిననే సమర్థిస్తున్నారు. నన్ను ఆదరించడానికి ఇక్కడ ఒక్కరు కూడా లేరు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అచ్చమ్మా అచ్చమ్మ ఆడమ్మా అచ్చమ్మ ఆడు. ఆ విధంగా అలిగి వెళ్ళినటువంటి అచ్చమ్మ. చిన్న పిల్ల అత్తయ్యా, ఏది మంచో ఏది చెడో తెలియని వయసు. తనకు అర్థమయ్యేలా మనమే చెప్పాలి. మీరందరూ వెళ్ళి అచ్చమ్మను మన ఇంటికి కాపురానికి తీసుకురండి అత్తయ్యా. చిన్నదానివైనా ఎంత పెద్ద మనసమ్మ వీరమ్మ, అలాగే తీసుకువద్దాం. ఎంత మంచి మనసు, అర్థం చేసుకో. తిరిగి వచ్చిన అచ్చమ్మ వీరమ్మ. అక్క నన్ను క్షమించక్క, నీ మంచి మనసు అర్థం చేసుకోలేకపోయాను. అచ్చమ్మ ఇంకెప్పుడు నీ భర్తని కష్టపెట్టకు. అలాగే అక్క. నాకేమో వయసు భయపడుతుంది. ఇంతవరకటి ఇలా నేను పశువులను తోలుకు వెళ్ళడం, వ్యవసాయ పనులు చూడలేకపోతున్నాను. పొరుగురికి బాధ్యత మీకు అప్పగిద్దామనుకుంటున్నాను. మీరేమంటారు నాయన? అలాగే నాన్నగారు, తమ్ముడు భోగయ్య నేను ఆ బాధ్యతను చూసుకుంటాము. పొరుగురు అడవులకు వెళ్ళినప్పుడు ఘోర మృగాలు ఉంటాయ్యా, జాగ్రత్త నాయన. అలాగే నాన్నగారు. కనక చింతయ్య పశువులను మేపడానికి పొరుగురు వెళ్ళారు. నాకు చాలా నీరసంగా ఉందమ్మా, కళ్ళు కూడా తిరుగుతున్నాయమ్మా. మీరు ఇలా వచ్చి కూర్చోండి, నేను మజ్జిగ తీసుకొస్తాను. ఇందా ఈ మజ్జిగ తీసుకోండి అత్తయ్య. అమ్మ పెరుగు మజ్జిగ అమ్మడానికి సమయం అవుతుంది, నేను అలా ఊళ్ళోకి వెళ్ళి వస్తానమ్మా. అత్తయ్య మీకు ఒళ్ళు కాలుతుంది, ఇంత బాగున్నప్పుడు ఎక్కడికి వెళ్తారు? అత్తయ్య నేను లేనా, నేను ఊళ్ళోకి వెళ్ళి పెరుగు మజ్జిగ అమ్మి వస్తాను. ఇలా ఇవ్వండి. నువ్వు వీరమ్మ వద్దు తల్లి వద్దు, నువ్వు బంగారు బొమ్మలా అందంగా ఉంటావు. నీ మీద ఏ చెడుకల్లైనా పడతాయమ్మా. నువ్వేమో మంచి తప్ప చెడు తెలియని దానివి. వద్దమ్మా వద్దు, నా మాట విను. కాదత్తయ్య, నువ్వు నా గురించి విచారించుకు, నేను జాగ్రత్తగానే వెళ్ళి వస్తానత్తయ్య. సరే తల్లి జాగ్రత్త, ఎవరి మాటలు నమ్మకు, నీకెవరైనా కీడు తలబెట్టగలరు. జాగ్రత్త తల్లి. మన బంగారు తల్లి చల్లని తల్లి వీరమ్మ పాలు పెరుగు అమ్మే సమయంలో
పెరుగు మంచిగా అమ్మడం చూసిన వీరమ్మ తల్లిని చూసి ఇలా అనుకుంటున్నాడు. ఏమి సౌందర్యం, ఎంత చూసినా తల్లి తీరని అర్థం. చూసినా కనులు తెరిసినా ఆమె సౌందర్యం నన్ను కలవరపడుతుంది, కంటి ముందే ఉండి నన్ను కవ్విస్తుంది. ఎలాగైనా సరే ఆ సుందరిని నా సొంతం చేసుకోవాలి. అంతటి సౌందర్యాన్ని సొంతం చేసుకోవాలి. నా జన్మ వ్యర్థం వ్యర్థం. ఏం చేసైనా వీరమ్మను నా సొంతం చేసుకోవాలి. చేసుకుంటాను చేసుకుంటాను. ఏంటండి ఏంటి? ఏం లేదు, ఇందాకడ మన వాడకట్లోకి వచ్చింది కదా ఒక అమ్మాయి. ఎవరా? ఆ అమ్మాయా? ఏంటా ఏ గుడ్ల సెల్లమ్మ చూసారు? సెల్లమ్మ? ఆ సెల్లమ్మ ఆ కోడలండి. వీరమ్మ. ఆహా వీరమ్మ, నువ్వు వెళ్ళరా. ఏం చెయ్యాలి? ఎంత ప్రయత్నించినా నా వైపు కన్నెత్తైనా చూడ్డాను. ఇలా లాభం లేదు. దీనికి సహాయం చేయగలిగేవాడు నా బావ మరిది సేతయ్య ఒక్కడే. అరే ఏంటండి, మరుచాడలో నివాసం ఉంటున్న సేతయ్యను నేను రమ్మని పిలిచాను. కూడా పిలుచుకురా. తీసారండి. ఏంటి ఉన్న పల్లంగా రమ్మని కబురు పంపారు. చూడు సీతయ్య, గొల్లల చెల్లమ్మ కోడలు వీరమ్మ బహు అందగత్తె మాటకారి. నా సొంతం కాకపోతే నేను పిచ్చివాణ్ణి అయిపోతాను. ఎలాగైనా నువ్వే ఉపాయం ఆలోచించి ఆమె నాకు దక్కేలా చెయ్యి సీతయ్య. మహాసాత్వి అని నువ్వే చెప్పావు. అలాంటి వారి జోలికి వెళితే మనకు పుట్టగతలుండవు. సీత జోలికి వెళ్ళిన రామనాసురుడు ఏమయ్యాడు నీకు తెలుసుగా. మరొకసారి ఆలోచించు బావా. ఇంకా ఆలోచించాల్సింది ఏమీ లేదు. వీరమ్మ భర్తను తనకు దూరం చేస్తే కానీ నాకు దగ్గరయ్యేటట్లు లేదు. నువ్వు ఈ సాయం చేయకపోతే నీ ఎక్కడ వదిలేస్తా. గుర్తుపెట్టుకో బావా. అంత మాట ఎందుకు లే బావా, అంత మాట ఎందుకు లే. నువ్వు చెప్పినట్లే అక్క కాపురం కోసం ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను బావా, ఆలోచిస్తాను. నువ్వు ఆ మాట ఇస్తే చాలన్నారు బామట్టే. నేను ఇప్పుడు మనశ్శాంతిగా ఉంటాను. అక్క కాపురం కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేసైనా నా అక్క కాపురం నిలబెట్టుకోవాలి. ఏం చెయ్యాలి? చేస్తా, చెయ్యాలి. ఇదో ఈ విషపు మల్లును విజయవాడ సమీపంలో గొర్రెలను మేపుతున్న చింతయ్యపై ప్రయోగించు. ఈ విషయం మన ఇద్దరి మధ్య రహస్యంగా ఉంచు. అర్థమైందా? సీతయ్య పాలేరు పొల్లయ్య. సరేనయ్యా, సరే అట్టగనయ్యా. మరి నాకు నాకు అర్థమైంది లేరా. నీకు ధనమేగా కావాల్సిన కష్టా. వెళ్ళు అట్టగనయ్యా, అట్టగ. పగలంతా గొర్రెలను మేపి అడవులలో తిరిగి నిద్రించడానికి వెళుతు వారు తండ్రి కనక చింతయ్య, తమ్ముడు పోగయ్య ఆ
మడిచి నిద్రిస్తున్న కనక చింతయ్య. హాద మడిచి నిద్రిస్తున్న కనక చింతయ్య పిక్కలో విషపు ముళ్ళును దించుతాడు. ఏమైనా శక్తి ఉండగా
పొరపాటు చేశానా? మా తమ్ముడు జాడకడో తెలియలేదు. తమ్ముడు గారు జాగ్రత్త, గుర్రానికి కళ్ళొచ్చు. వీరమ్మకి సతీ సంక్రమణానికి అనుమతి ఇచ్చదు అని మనసులో అనుకుంటూ ఇంతలో నౌకరు వచ్చిన తర్వాత, మా వీరమ్మ బంగారు తల్లి, చల్లని తల్లి, నీకు మహిమలు ఎన్నో ఉన్నాయమ్మా. తప్పిపోయిన నా తమ్ముడు కనిపించాడు, కళ్ళు పోయిన నా గుర్రానికి కళ్ళు తప్పించావమ్మా. ఈ సతీ సహగమనానికి నేను అనుమతిస్తున్నానమ్మా. అలా వినిపిస్తున్నటువంటి చిన్న సాహెబ్ గారు విజయవాడ న్యాయస్థానం వరకు వెళుచు వీరమ్మ రోధించిన దూరం తిని అక్కడికి వస్తారు. అయ్యా చిన్న సాహెబ్ గారు, ఆగ్రహం ఉండయ్యా, చిన్న కోరికను కాదని వీరమ్మ సతీ సహగమనానికి అనుమతి ఇవ్వాలా వద్దా? నవాబు గారు, నవాబు గారు, మనం కోర్టు కేసు గెలిచామండి. వీరమ్మలో ఏదో మహిమ ఉన్నది అమ్మా. వీరమ్మ నువ్వు మహిమా పుత్రి ప్రభు, మహిమ గల తల్లిని మేము, నీకు మేము అనుజ్ఞ ఇవ్వగలిగే వాదమమ్మా. అలాగే నువ్వు చేయాలని అనుకున్నాము మేము. సతీ సహగమ అనుమతినిచ్చి ఏర్పాటు చేయించేదిగా ఊరి పెద్దలు జమీందార్ గారు ఊరి పెద్దలను పిలిచి చింతయ్య పార్థివ దేహములతో చితిని ఏర్పాటు చేయించి వీరమ్మకు అగ్నిగుండ ప్రవేశము ప్రవోటకు అనుమతినిచ్చారు. చింతయ్య తండ్రి సోదరుడు, పారితోడి వంశీయులైన గ్రామ పెద్దలు చింతయ్య చితికి పైకి చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో సుబ్బయ్య బాగుంది, మనం ఎక్కువసేపు మంచిది కాదు కదా, మన విషయం బయటపడిపోతుంది. ఉత్తర తెలుసు అమ్మా, నేను చేయలేనమ్మా, మా వల్ల కాదమ్మా, మా వల్ల కాదమ్మా. అమ్మా మేం చేస్తాము తల్లి, మేం చేస్తామమ్మా, మీ అగ్నిగుండాన్ని మేము ఏర్పాట్లు చేస్తాము తల్లి. తల్లి ఊరంతా కూడా మహాభయంకరంగా శోక రోటిలో పసుపు కొమ్మలు వేసి దంచుతున్నటువంటి ఉయ్యూరు ముత్తైదేవుడు దంచుతున్న సమయంలో మన బంగారు తల్లి మోకాలు అడ్డం పెట్టి
పంచడానికి వెళ్తుంది. అయ్యో అదే రోజు ఇప్పటికి కూడా ఈ గుడిలోనే మీరందరూ చూడవచ్చు. అయ్యో ఎన్ని కంటాలు వచ్చినాయమ్మా బంగారు తల్లి అన్నయ్యా అన్నయ్యా లేదన్నయ్యా అయ్యా చూపవా లేదయ్యా ఊరిలో వారందరూ కూడా శోక సముద్రాలు బాధపడుతూ ఎన్ని కష్టాలు వచ్చినాయ్యా తన కాలు ఉంచిన తర్వాత మొత్తం ఉంచినటువంటి పసుపు కట్టమని వడిలో అలంకరించుకుంటూ ముక్క సింగులు సమయంలో తల్లి చింతయ్య తలక చింతయ్య స్వామి పార్థివ దేహాన్ని మరి కాసేపట్లో చిత్తుపేటకు తీసుకెళ్తున్నారు. చిత్తుపేటకు తీసుకెళ్తున్నారు వద్దమ్మా తల్లి ముక్కులు ఉండకు వెళ్ళొద్దమ్మా అమ్మా అమ్మా వెళ్ళొద్దు తల్లి బంగారు తల్లి వెళ్ళొద్దు తల్లి బంగారు తల్లి ఊరమ్మా పుణ్య వరిత ముళ్ళతో తోడుగోడలతో తారాన్ని పెట్టించుకుని పెళ్లి కొడుతుంది వాళ్ళు పూలను అలంకరించుకొని చింతగా ఇప్పుడు చింతయ్య సాధన అయ్యో సతీ సహగమనం అనంతరం ఊరు ఊరంతా శోక సముద్రంలో మునిగిపోయింది. దుఃఖ భారంతో జిన్నా సాహెబ్ జమీందార్ గారు ఇంటి ముఖం పట్టారు. జిన్నా సాహెబ్ వీరమ్మను తలుచుకుని నిద్రకుపకరించగా స్వప్నంలో అమ్మ నూతన వస్త్రాలు ఆభరణాలతో మెరుస్తూ తన భర్తతో సహా దర్శనమిస్తుంది. ఆమె సతీ సహగమనం చేసిన చోటునే కోవెల వెలసింది. ప్రక్కనే ఒక తటాకం కూడా కనిపించింది. భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మకు గండదీపాలు మొక్కుబడులు తీర్చుకుంటున్నట్లు అమ్మ తన భర్తను చంపినవాడిని తనను కాలితో తన్నుతూ ఊయలు ఊగుతున్నట్లు కనిపిస్తుంది. మరుసటి రోజు జిన్నా సాహెబ్ గారు తన స్వప్నం గురించి జమీందారు గారితో చర్చించారు. జిన్నా సాహెబ్ గారు దేవాలయం ఊయల స్తంభం ఏర్పాటు చేశారు. జమీందారు గారు తటాకం 15 రోజుల ఉత్సవ ఖర్చు పెట్టుకున్నారు. పోలీసు శాఖ వారిని పారిపూడి వంశీయులను ప్రప్రథములుగా చిన్నా సాహెబ్ గారు నియమించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పారిపూడి వంశీయులు దేవాలయం బాధ్యతలు తీసుకుంటున్నారు. పోలీసు శాఖ వారు ప్రథమంగా అమ్మకు సారే చీరలు పెట్టి బయలుదేరతీస్తారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం అమ్మవారి తిరునాళ్లు అంగరంగ వైభవంగా జరిపించటం ఆనవాయితీగా నీ తిరునాళ్ళ సందళ్ళ జాతరులు చేసేము మాయమ్మ వీరమ్మ తల్లి
వీరమ్మ తల్లి తిరునాళ్ళు రోయమ సందడే సందడి ఉయ్యూరులో వీరమ్మ తల్లి తిరునాళ్ళు రోయమ సందడే సందడి ఉయ్యూరులో తోలో కోలంటూ ఆరంగిరో భలే కోలాట మాడుతూ పారంగిరో తోలో కోలంటూ ఆరంగిరో భలే కోలాట మాడుతూ పారంగిరో అమ్మవే మాయమ్మ శరణమంటి మోయమ్మ వీరమ్మ తల్లి తిరునాళ్ళు రోయమ సందడే సందడి ఉయ్యూరులో తోలో కోలంటూ ధరణి పాలింపగా తల్లిరో ఉయ్యూరు నగల సింద తల్లిరో ఊరూరు తిరుగుతూ పారమ్మెరో అమ్మ వేదాలు చెప్పిన వీరమ్మరో కామాంధ సుబ్బయ్య సీతయ్యని అమ్మ కళ్ళెర్ర చేసి హతమార్చరో మనిషిగా పుట్టిన వీరమ్మరో మరిలో కాలేలే తల్లాయరో అమ్మవే మాయమ్మ శరణమంటి మోయమ్మ వీరమ్మ తల్లి తిరునాళ్ళురో యమ్మ సందడే సందడి ఉయ్యూరులో తోలో కోలంటూ ఆరంగిరో భలే కోలాట మాడుతూ పాడంగిరో చింతయ్య దేవి వీరమ్మరో ఆ కళ్ళని తల్లిని కొలవండిరో చిమ్మ చీకట్లు బాపిందిరో మన కళ్ళకు వెలుగు చూపిందిరో దివిలో ఎరగని సందళ్ళురో మన బుద్ధిలో వీరమ్మ తిరునాళ్ళురో పూయలలు పగరారండిరో ఆ తల్లి దీవెన పొందండిరో అమ్మవే మాయమ్మ శరణమంటి మోయమ్మ వీరమ్మ తల్లి తిరునాళ్ళురో యమ సందడే సందడి ఉయ్యూరులో తోలో కోలంటూ ఆరంగిరో భలే కోలాట మాడుతూ పాడంగిరో పగిలిన రోటిలో ఆ తల్లిరో మరి పసుపును దంచను వీరమ్మరో దంచిన పసుపు వీరమ్మరో మరి అందరికిచ్చను ఆ తల్లిరో చింతయ్య స్వామి శరీరము మరి ఒడిలో దాచింద తల్లిరో పసుపు కుంకాల తల్లిరో గుండాన చిచ్చుడిక వీరమ్మరో అమ్మవే మాయమ్మ శరణమంటి మోయమ్మ వీరమ్మ తల్లి తిరునాళ్ళురో యమ సందడే సందడి ఉయ్యూరులో తోలో కోలంటూ ఆరంగిరో భలే కోలాట మాడుతూ పారంగిరో అఖండ వెలుగై వెలిగిందిరో అమ్మ వీరమ్మ తల్లిగా వెలసిందిరో బోణాలు అమ్మకి తేరండిరో భలే దాతల్లు తల్లికి సేయండిరో ఏటేట తల్లికి తిరునాళ్ళురో భలే తల్లిలో ఎరుగని సందళ్ళురో మాఘ శుద్ధ ఏకాదశి వీరమ్మ తల్లికి తిరునాళ్ళురో అమ్మవే మాయమ్మ శరణమంటి మోయమ్మ వీరమ్మ తల్లి తిరునాళ్ళురో యమ సందడే సందడి ఉయ్యూరులో తోలో కోలంటూ ఆడండిరో భలే కోలాట మాడుతూ పాడండిరో వీరమ్మ తల్లి తిరునాళ్ళురో యమ సందడే సందడి ఉయ్యూరులో తోలో కోలంటూ ఆడండిరో భలే కోలాట మాడుతూ పాడండిరో వీరమ్మ తల్లి తిరునాళ్ళురో యమ సందడే సందడి ఉయ్యూరులో తోలో కోలంటూ ఆడండిరో భలే కోలాట మాడుతూ పాడండిరో. ఎల్లప్పుడూ మా వెన్నంటి ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మా మిత్రులు శ్రేయోభిలాషులందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.